Hello people, today recipe yummy yummy veg hot dog. Veg hot dog ki kavalsina ingredient: 1/2 cup french beans sannaga cut cheskovali, sagam ullipayani chinna mukkalaga cut cheskovali, oka carrot ni turumukovali, oka capsicum ni సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రెండు బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి. వెల్లుల్లిపాయల్ని ఇలా సన్నగా చాప్ చేసుకున్నవి ఒక స్పూన్ తీసుకోవాలి. అల్లం ముక్కలను కూడా ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బ్రెడ్ని లైట్గా వేయించి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న బ్రెడ్ క్రంబ్స్ 1/2 cup, 1 స్పూన్ బటర్, 2 స్పూన్స్ ఆయిల్, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని బటర్ వేసుకోవాలి. బటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లి అల్లం ముక్కలను వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత క్యారెట్ తురుము, ఫ్రెంచ్ బీన్స్ అండ్ క్యాప్సికం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి కలుపుకుని బ్రెడ్ క్రంబ్స్ని వేసుకోవాలి. బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత వెజ్ రోల్ని చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని వెజ్ రోల్స్ని చేసుకోవాలి. ఇలా చేసుకున్న వెజ్ రోల్స్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని పాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న వెజ్ రోల్స్ని ఒక్కొక్కటిగా ఇందులో వేయాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత
రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న వెజ్ రోల్స్ని ఒక పక్కన పెట్టుకోవాలి. 3 వెజ్ రోల్స్కి 3 బ్రెడ్స్ తీసుకోవాలి. బ్రెడ్ని మిడిల్లోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మధ్యలో 1 స్పూన్ మయోనైజ్ వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేయాలి. మయోనైజ్ పైన మనం ముందుగా రెడీ చేసుకున్న వెజ్ రోల్ని వేసుకోవాలి. బ్రెడ్ పైన వెజిటేబుల్ మయోనైజ్ని వేసుకోవాలి. ఈ వెజిటేబుల్ మయోనైజ్ ప్లేస్లో మనం లోపల స్టఫ్ చేసిన గార్లిక్ మయోనైజ్ని కూడా వేసుకోవచ్చు. దీనిపైన టమాటో కెచ్చప్ని వేసుకోవాలి. రిమైనింగ్ 2 కూడా వెజ్ రోల్స్తో ఫిల్ చేసుకోవాలి. వాటిపైన ఇలానే టమాటో కెచ్చప్ వేసుకోవాలి. ఈ రెండిట్లకి నేను గార్లిక్ మయోనైజ్నే యూజ్ చేశాను. వెజ్ మయోనైజ్ అండ్ గార్లిక్ మయోనైజ్ రెండిట్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ వెజ్ హాట్ డాగ్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.